కోనారావుపేట మండల కేంద్రంలో రైతు దినోత్సవం సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు నలుగురు పేద రైతులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు శంకర్ గౌడ్, నాయకులు కూరా లక్ష్మణ్, పని సత్తయ్య, గడ్డిపల్లి మహేష్, బోయి సత్తయ్య, రైతులు బోయిని లింగయ్య, మురారి దేవయ్య, లోకుర్తి శంకర్, గోల్కొండ భీమరెడ్డి పాల్గొన్నారు. రైతుల దినోత్సవం సందర్భంగా ఈ కోనరాపేట మండలంలో కొంతమంది రైతులకి, ఎందుకంటే రైతే రాజు, రైతు లేనిది మనకి జీవనాధారం అనేది మనకి తెలియదు కనుక రైతే మనకి ముఖ్యమైన వాడు. ఎందుకంటే మనకి ఆనాటి ఋషులు కూడా మనకి రైతులు, ఎందుకంటే ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు కూడా మనకి అనుకునేది ఏంటంటే అన్నదాత సుఖీ భవ అంటాం. ప్రతిరోజు కంపల్సరిగా అన్నదాత, మన అన్నం తినేటప్పుడు ఫస్ట్ అన్నదాత, అంటే అన్నదాత సుఖంగా ఉంటేనే మన యొక్క జీవనాధారం మన యొక్క బతుకు ఉంటుందని చెప్పేసి ప్రజలకు అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు మనకి ఆరు కాలం కష్టపడి, రాత్రి వాళ్ళు కష్టపడి ఎంతో శ్రమిస్తే కానీ వాళ్ళకి వచ్చిరాని గిట్టుబాటు ధరలతో వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలను పోషిస్తూ ఎంతో కష్టపడుతున్నారు కనుక వారిని గుర్తించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు దినోత్సవ సందర్భంగా మన కోనరావుపేట ఎస్ఐ గారు మరి నలుగురు మరి పేద రైతులు, మంచి ఆదర్శంగా రైతు పనిచేసుకునే రైతులకు ఈరోజు మరి శాల్వా కప్పి సత్కరించడం జరిగింది. మరి రైతు లేని రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నుముకని ఏదైతే మనము అన్ని విధాల రైతు లేనిది ఏది లేదనేది మాట్లాడుకుంటామో దానికి ఆదర్శంగా సారు ఇవల్ల మరి శాల్వలు కప్పి సత్కరించినందుకు వారికి కృతజ్ఞత చెప్తున్నాను. అదేవిధంగా రైతు మరి ఆరుకాలం పంట పండించి మన అందరికీ భోజనం పెట్టే రైతులు కాబట్టి రైతులు ఎప్పుడూ వారికి కృతజ్ఞత ఉండాలని కోరుతున్నాను.